ఉదయ భాస్కర్ ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు అన్న? నేను 2007 నుంచి నడుపుతున్నాను. ఎలా ఉందన్న అంటే ఫీల్డ్ ఎలా ఉంది అప్పటికప్పుడు? అప్పుడు బాగలేదు కానీ అన్న, ఇప్పుడు పర్లేదు, బాగుందని. ఇప్పుడు ఏదైతే పెట్రోల్ ధరలు కానీ ఎఫెక్ట్ అంత చూపించట్లేదు. పెట్రోల్ ధర పెట్టినా టికెట్ రేట్ పెరిగింది కదండి, దాని మీద ఇబ్బంది ఏమి లేదండి, బాగానే ఉందండి. ఎంత ఉంటుందండి అంటే ఒక ఆటో మీద మీకు కిరాయి ఉంటే బాగుంటుందండి. సర్వీస్ పరంగా అయితే 500 అలా ఉంటుంది. కిరాయిలు ఉండాలి మీకు, డైలీ కిరాయిలు ఉంటాయి. కిరాయిలు ఉంటే బాగుంటుంది. సరిపోద్దండి ఇప్పుడున్న రేట్లకి ప్రకారం? 500 సరిపోతుంది అంటే సరిపెట్టుకోవాలండి. ఉన్న పరిస్థితుల్లో మనం ఎవరో ఎక్కడ అన్నీ కావాలంటే రావు కదండి. మనకు ఉన్న దాంట్లో తృప్తిపడాలి. ఇంటికి పిల్లల్ని పోషించుకోండాకే మన ఆటోకి వాటికి సరిపోతుంది. పిల్లల చదువులు ఇంకా ఏమైనా సరికి మనకు ఎక్స్ట్రా? పిల్లల చదువులు అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నామండి. ఈ అమ్మ ఒడి పడుతుందా? అమ్మ పడుతుంది, అమ్మ ఒడి పడుతుందండి. పిల్లలకి బుక్స్, యూనిఫామ్ అన్నీ బాగా ఇస్తున్నారండి. అవి కొనాలంటే బయట 10,000 అలాగ అవుతుంది. మనం ప్రైవేట్ స్కూల్లో చదివించు, ప్రైవేట్ స్కూల్లో ఎలా చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్ కూడా అలా చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికి మాస్టర్లు కానివ్వండి, స్కూల్ అన్నీ బాగున్నాయి. డెవలప్మెంట్ ఉంది, డెవలప్మెంట్ ఉంది. ప్రతి మాస్టారు పట్టించుకుంటున్నారు, పట్టించుకుంటున్నారు. వేళ స్టూడెంట్ రాకపోతే ఎందుకు రాలేదని ఆరా తీసి. పథకాలన్నీ ఎలా ఉన్నాయన్న? పథకాలు పర్వాలేదు అని తీసుకున్న వాళ్ళు అంతే, ఎవరెవరు ఏదో మాట్లాడతారు. మళ్ళాంటి పేద తరగతికే పథకాలు పర్వాలేదు అని. ఎవరు ఇస్తారని డబ్బులు ఇవ్వాలి? భీమవరం రోడ్లు, ఆ రోడ్డు బాగుంది. రోడ్డు మనం గుట్లపాడ వరకు కూడా చాలా బాగుందండి. రోడ్డు రోడ్డు అయితే ఇబ్బంది లేదండి. మీ పేరన్నా? నా పేరు ఆండ్రీ ఎడ్కొండ. ఎన్ని సంవత్సరాలు? 2001 నుంచి తోలుతున్నాను. ఎలా ఉందండి ఫీల్డ్? అప్పుడు ఎలా ఉండదు ఫీల్డ్? బాగాలేదు, మామూలుగానే ఉన్నది. సర్వీస్ ఏంటంటే వ్యాపారం ఉంటే మనకు కరెంట్ వచ్చిన తర్వాత మనం డౌన్ అయిపోయింది. వ్యాపారం అండి బాగా డౌన్ అయిపోయిందండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వం ఉందంటే ఏమి చేసేది కదండి. ఇప్పుడు లేబర్ అంటే ఏంటన్నా పోతే ఎవరికే అమ్మ ఊడని ఇవని ఎవరికే తెలిసి కదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏదో అమ్మ ఊడని ఆటోలు కానీ ఇవని వేస్తున్నారు, మంచి పనే చేస్తున్నారండి. కొంతమంది ఏంటంటే ఇది మంచి పని కాదు, ఇది ప్రభుత్వం మన దగ్గర దోసుకుని మన దగ్గర దోసుకుని మనకే ఎత్తున్నాడు తప్ప మనం వాళ్ళు ఏం చేసేది ఏంటన్నా పోదేసుకుని మాట్లాడుతున్నారండి. పథకాలన్నీ పడుతున్నాయి కదంటే ఒక పక్కన రేట్లు కూడా పెరిగిపోయినాయి. అంటే దీనికి సంబంధం ఉందంటారా పథకాలకి, రేట్లకి? పథకాలకి దీనికి సంబంధం ఉండదు. కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చూసుకోవాలి దాని గురించి. అంటే ఏంటి, మనకి అంత పూర్తిగా తెలియదు కాబట్టి. ఏంటంటే ఇంకా దానికి లావాదేవీలు ప్రభుత్వం ఒక రూపాయి ఇచ్చిందంటే మనకు ఒక రూపాయి ఎక్స్ట్రా మేము వేసుకుని తోలుతాం కదండి. దాని మీద ఆదాయం మనకి అక్కడ 10 రూపాయలు పెరిగిందంటే మేము అది పావులు పెంచుదో మేమే తోలుకుంటున్నాం. 10,000 పడుతున్నాయి కదండి, అంటే మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి 10,000? పోతాను ఏ వాయిదా బండి వాయిదా తీసుకున్నాడు 3 లక్షలు 4 లక్షలు అవుతుంది బండికి వచ్చేప్పుడు అండి. 4 లక్షలు అంటే వాయిదా పోయే బెండింగ్ వచ్చినాడికి కట్టుకున్నాడుకి ఏదో నెలకు వచ్చినాడు, సంవత్సరం వచ్చినాడికి ఏదో 10,000 కలుస్తున్నాయి కాబట్టి మనకు అలా కొద్దిగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు పిల్లలకంటే చదివించుకుంటాక చేస్తాకైనా అమ్మ కూడా ఏ పడుతున్నాయి కానీ స్కూల్ పిల్లలకి ఫీజు లేకుండా కొద్దిగా చదివించుకోని లేబర్ ఉన్నారంటే డబ్బులు కట్టుకుని చదివించే తానా లేనప్పుడు కూడా ఈ సంవత్సరానికి అది ఇందులో వస్తున్నాయి కాబట్టి చదివించుకుంటున్నారని కొంతమంది అదే అన్నారు. చేసి వల్ల ముందు ప్రభుత్వం ఉన్నది చేసారా చేయలేదు కదా, ఇప్పుడు ఏళ్ళ మా పిల్లల్ని బాగానే చదివించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో రూపాయి వేస్తున్నారు. ఇప్పుడు వేస్తున్నారంటే రూపాయి మనకి రూపాయి ఎదురెడితేనే కదా రూపాయి మనకి వచ్చేది. రోడ్లు అయ్యేలా ఉన్నా రోడ్లు, రోడ్లు కొనుక్కొని మా రోడ్లు ఉన్నాను, గోట్లపాటు రోడ్లు అవి ఉన్నాయంటే మరి కొద్దిగా పర్లేదు. భీమవరం మరి పర్లేదండి మనకి, ఈ గంజీన్ గారు ఉన్నామని చెప్పి బాగానే చేసుకొచ్చారండి మొత్తానికి. ప్రభుత్వం కొన్ని కొన్ని రోడ్లు ఉన్నాయండి, రిస్క్ ఎక్కువ రోడ్లు కూడా కొద్దిగా బాగోలేదండి.